నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియోలో చెప్పేది కొత్త పాయింట్ అయితే కాదు, కానీ చెప్పే విధానం కొత్తగా ఉంటుంది. కొన్ని కొన్ని కొత్త అంశాలు నేను తెర మీదకు తీసుకురావడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలని మాకు తెలుసులే, నువ్వు కొత్తగా స్పెషల్గా చెప్పేది ఏంటని చెప్పేసి నన్ను కామెంట్లో దయచేసి తిట్టుకోకండి. ఇక నేను అసలు పాయింట్కి వస్తాను. ఈ మధ్యకాలంలో, అసలు గత 4-5 సంవత్సరాల నుంచి, ఈ మధ్యకాలం ఏంటి, గత 4-5 సంవత్సరాల నుంచి ఒక విమర్శ మీరు చాలా స్పష్టంగా చూసే ఉంటారు. తెలంగాణలో రాజకీయ మార్పుల్ని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే, అక్కడ పీసీసీ అయ్యింది కూడా చంద్రబాబు నాయుడు వల్లే. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కారణం చంద్రబాబు నాయుడే. ఇక్కడ తన పార్టీని బలిపెట్టి మరీ కాంగ్రెస్ గెలుపుకు తోడ్పడ్డాడు. అసలు రేవంత్ రెడ్డిని సీఎం చేసింది కూడా చంద్రబాబు నాయుడే. 900 కోట్ల రూపాయలను అధిష్టానానికి ఇచ్చి మరీ లాబియింగ్ చేసి మరీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక విమర్శల పరంపరని మీరంతా చూసే ఉంటారు కదా. ఇప్పుడు నిన్న విడుదలైనటువంటి ఒక్క వీడియో, అవన్నీ నిజమేనా, ఇంకా మేనా ఏంటి, నిజమే అని చెప్పేసి చాలామంది కన్ఫర్మ్ చేసుకునేలాగా చేసింది. ఆ వీడియో ఏంటో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చూడకపోతే ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. చూశారు కదా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా బెంగళూరు పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి, అది కూడా ఎయిర్పోర్ట్లో గంటపాటు వెయిట్ చేసి ఆయన్ని కలుసుకుని మాట్లాడాడు. మాట్లాడుకోవటం కూడా అలా ఇలా మాట్లాడుకోవడం కాదు, ఇద్దరూ ఏదో పర్సనల్ విషయాలు, సీక్రెట్ విషయాలు మాట్లాడుకుంటున్నట్లుగా కొంత దూరం పక్కకు వెళ్ళి మరీ సెక్యూరిటీని పక్కన పెట్టి మరీ కాసేపు అయితే ముచ్చటించుకున్నారు. ఈ వీడియో నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి రకరకాల ఊహాగానాలు, రకరకాల వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇదేంటి డబుల్ స్టాండర్డ్ ఏంటి? ఒక పక్క బీజేపీతో కలుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు, మరో పక్క బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేనను కూడా కలుపుకొని పొత్తులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్తో కలవటం ఏంటి? ఇండియా కూటమిలోకి ఆహ్వానం పలకటానికే డీకే శివకుమార్ వచ్చాడట. ఇండియా కూటమిలో ఎలా కలుస్తాడు చంద్రబాబు? ఒక పక్క బీజేపీతో ఏంటి, మరో పక్క కాంగ్రెస్ పార్టీతో ఏంటి, అసలు ఈ డబుల్ స్టాండర్డ్ విధానం ఏంటని చెప్పేసి చాలామంది అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు, తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద నాదైనటువంటి విశ్లేషణ, నా పరిశీలన ఈ వీడియో సాక్షిగా నేను కూడా చేయదలుచుకున్నాను. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అసలు పాయింట్కి వస్తాను. సరే, నేను చేసినటువంటి ప్రయత్నం కానివ్వండి, నేను తీసినటువంటి ఆరాలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారు. ఆ చాణక్య నీతి ఏంటంటే, మనకు శత్రువు ఒక్కడే, ఒకే ఒక్కడు ఉండాలి, ఒకడికి మించి మనం ఎవరిని శత్రువులుగా చేసుకోవటానికి వీల్లేదు, అతని మీదే మనం పోరాటం చేయాలి తప్ప ఎక్కువ మొత్తంలో శత్రువుల్ని ఏమాత్రం పెంచుకోకూడదు. అప్పుడు దాకా పొత్తులో ఉన్నటువంటి బీజేపీ కూడా శత్రుత్వం పెంచుకొని శత్రువుగా మారిపోయింది. ఇక పక్కనున్నటువంటి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ సరే, ఇంతమంది శత్రువుల మధ్య చంద్రబాబు నాయుడు ఒక్కడిగా ఒంటరిగా పోరాటం చేసి ఆ పోరాటం గెలవలేక 23 సీట్లకే పరిమితమైపోయినటువంటి దారుణమైన పరిస్థితులు 2019 అనుభవం చూసిన తర్వాత ఆ స్టాండ్ తప్పు అని చెప్పేసి మొత్తాన్ని మిత్రుడిగా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడట. ఇప్పుడు చూడండి, పక్కనున్న కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా మిత్రత్వంతోనే ఉంది, జనసేన కోరి కావాలని పొత్తులోకి వచ్చింది, మిత్రుడిగానే ఉంది. ఒక పక్క బీజేపీ కూడా కాస్త అటు ఇటుగా ఉన్నా సరే ప్రస్తుతానికైతే వాళ్ళ స్టాండ్ మిత్రత్వం వైపే సాగుతోంది. ఇక బీఆర్ఎస్ అంటారా, అది ఉనికిలో లేదు ప్రస్తుతం, ప్రభావశీలంగా లేదు, అయినా సరే ఎందుకైనా మంచిదని మొన్న వాళ్ళు ఓడిపోయిన సందర్భంగా కూడా ఎలాంటి కామెంట్లు చేయకుండా సంయమనం పాటించి, కేసీఆర్ కాలు జారి పడగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పలకరించి పరామర్శించి అక్కడ కూడా మిత్రత్వం కలుపుకునే ప్రయత్నం చేశారు. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరినీ మిత్రులుగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది కాంగ్రెస్సా, కమ్యూనిస్టులా, భారతీయ జనతా పార్టీయా, జనసేన పార్టీయా, పక్క రాష్ట్రాల్లో పార్టీల, ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరూ నాకు మిత్రుడే ఒక్క జగన్ తప్ప అనేటటువంటి ఒక పకడ్బందీ వ్యూహంతో, చాణక్య నీతితోటి
ఆయన ట్రావెల్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీతోటి దోస్తీ ఎందుకయ్యా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ సెంటర్లో వచ్చిందనుకోండి, నేను ఇప్పటి నుంచే కత్తులు దూసుకుంటూ ఉండి అప్పటికెళ్ళి నేను కావులించుకుంటా అంటే కుదరదు కదా. కాబట్టి ఇప్పటి నుంచే ఒక సయోధ్యతో ఉంటున్నాడు. బీజేపీతోనూ మేము సయోధ్యగానే ఉంటాం, కాంగ్రెస్ పార్టీతోనూ మేము సయోధ్యగానే ఉంటాం. అసలు గట్టిగా మాట్లాడాలంటే ఇద్దరికీ సమదూరంలో ఉంటాం తప్ప మేము ఒకళ్ళ పక్షాన అడ్డగోలుగా వెళ్ళిపోం అనే సందేశాన్ని, సంకేతాన్ని ఇస్తున్నాడు. అందుకే బీజేపీ పెద్దలు ఎవరైనా వచ్చినా సాధారణంగా ఆహ్వానిస్తున్నాడు. అవసరమైతే డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 2 అనుకోవచ్చు, అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు. ఇక అత్యద్భుతమైన మూడో లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బతికి బట్ట కట్టాలి, మళ్ళీ జీవం పోసుకోవాలనేటటువంటి తలంపు చంద్రబాబు నాయుడులో ఉంది. అది షర్మిల రూపంగా కావచ్చు, మరొకరు రూపంగా కావచ్చు, మరొక రూపంగా కావచ్చు. ఎందుకంటే 2019లో బై బై బాబు, బై బై పప్పు అని తిట్టినటువంటి షర్మిల కూడా నిన్న మనస్సు మార్చుకొని నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం, ఆయన ప్రతిగా ఆవిడకి విషెస్ చెప్పడం, ఇవన్నీ మనం చూసాం కదా. అంటే అంత పెద్ద అగాధం, అంత పెద్ద శత్రుత్వం ఎక్కడ పూడుకుపోయిందంటే రాజకీయ అవసరాల కోసం. అందరినీ కలుపుకు వెళ్ళే ప్రయత్నం, జగన్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకు వెళ్ళే ప్రయత్నం. ఇక్కడ షర్మిలను ప్రోత్సహిస్తారంటే పరోక్షంగా ప్రోత్సహించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టగలిగి, అది షర్మిల రూపంలో అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని చేల్చాలి, వాళ్ళని డ్యామేజ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ గ్రాఫ్ తగ్గుతుంది, అలా వైసీపీ గ్రాఫ్ తగ్గితే తనకు ఉపయోగం, తన మిత్రులకు ఉపయోగం అనేటటువంటి భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని వెనకుండా నడిపించడానికి. అందుకని డీకే శివకుమార్తో కలవటం అనుకున్నటువంటి మరొక కారణం కూడా అదే. డీకే శివకుమార్ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ తెలంగాణలో సక్సెస్ అయ్యాడు, ఇక తన నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్. దానికి పరోక్షంగా అయినా సరే చంద్రబాబు నాయుడు సహకారం అవసరం. కాబట్టి గో హెడ్, మీరు ప్రయత్నం చేయండి, మీ వెనక మేముంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమే మా లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేసి తనకు ఎర్తు పెడుతుందనేటువంటి భయం కూడా చంద్రబాబు నాయుడు లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గాలంటే కాంగ్రెస్ పార్టీ పెరగాలనేటటువంటి సూత్రాన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా అప్లై చేస్తున్నారు. సో కాబట్టి ఒక పక్క షర్మిల గిఫ్ట్లు చూస్తున్నాం, మరోపక్క ప్రశాంత్ కిషోర్ వంటి వాళ్ళు కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి మరీ చంద్రబాబు నాయుడుతో కలయిక చూస్తున్నాం. ఇంకో పక్క డీకే శివకుమార్ వంటి వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఎదురు చూసి మరీ చంద్రబాబు నాయుడుతో కలవటాన్ని చూస్తున్నాం. దీనన్నింటి మూల సూత్రం ఒక్కటే, వీటన్నింటి చాణక్య నీతి ఒక్కటే, మనకు శత్రు ఒక్కడే, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగతా వాళ్ళంతా మిత్రుడే, ఇంకెవ్వరితోనూ శత్రుత్వం వద్దు, అందరినీ మిత్రులు చేసుకుందాం, అందరినీ కలుపుకొని పెడదాం. 2019లో ఎక్కడైతే దెబ్బతిన్నామో ఈసారి అలా కాకూడదు అనేటటువంటి వ్యూహంతో, అనేటటువంటి ఆలోచనతో ముందుకు వెడుతున్నారు. కాబట్టి అతను తప్ప అందరూ మాకు కావాలి, అందరినీ కలుపుకుపోతాం, అందరితో కలుసుంటాం, అందరికీ ఉపయోగపడతాం, అందరినీ ఉపయోగించుకుంటాం అనే సిద్ధాంతంలో చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్గా పార్టీని డ్రైవ్ చేస్తున్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి నేను ఇన్ని పాయింట్లు చెప్పిన తర్వాత, నా విశ్లేషణని ఇంత లోతుగా వివరించిన తర్వాత, నేను చెప్పిన పాయింట్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరు కన్విన్స్ అవుతున్నారా లేదా అనేదైతే నాకు మీ కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.